Hi friends, welcome to Anju SS Vlogs. ఈ రోజు మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఇక్కడ ఎలా చెప్పానో సేమ్ అలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక కట్ట పాలకూర తీసుకోండి. అంటే నేను ఒక కట్ట అని చెప్తున్నా, అంటే ఇది చూపించడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా పాలకూర తీసుకున్నాక దాన్ని ఎడ్జెస్ కట్ చేసి ఇట్లా చూసుకోండి, లోపల గడ్డి ఉంటుంది, పిచ్చి ఆకులు ఉంటాయి, అట్లా అవి తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాక మనం వాటర్లో వాష్ చేసుకోవడానికి వేసుకుందాము. ఈ వాటర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు ఆకుకూరలు మనం కడిగేప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసి, గళ్ళుపోయినా పర్లేదండి, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటికి మందులు కొడతారు కదా, ఆ మందులు ఆకుల మీద అలాగే ఉంటాయి. ప్లస్ మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల దానికి ఉన్న మట్టి ఇసుక అంతా కిందకి చేరుతుంది. పైపైన ఆకు మాత్రమే ఇట్లాగ తేవి తీసుకోవాలి, కింద నుంచి తీయద్దు, వాటర్ కూడా ఎక్కువ కదిపితే ఇసుక వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, ఈ పాలకూర. స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేడయ్యాక దంచిపెట్టుకున్న, ఊరికే లైట్గా కచ్చపిచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. మనం పాలకూర ఫ్రై చేసేప్పుడు కారం యూజ్ చేయం ఫ్రెండ్స్, అందుకని పచ్చిమిర్చి మీకు స్పైసీ ఎంత కావాలో చూసి అంతే కట్ చేసుకోండి. తర్వాత ఆవాలు, పప్పులు, జీలకర్ర 3 వేసి ఫ్రై చేశాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఇలా ఆనియన్స్ వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని ఒక 1 మినిట్ వేయించాక దీంట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేద్దాము. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఎండుమిరపకాయలు 1-2 ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు అంతా. ఇప్పుడు పాలకూర వేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూర ఒక, నేనైతే ఒక 7 కట్టలు తీసుకున్నాను. 7 కట్టలు తీసుకున్నా కూడా ఒక చిన్న బౌల్ అంతే కూర అవుతుంది. సో మీరు ఎంత పడుతుందో కర్రీ దాన్ని బట్టి పాలకూర తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పాలకూర వేశాక ఒకసారి కదిపి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, ఇట్లా వాటర్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి తిప్పుకొని ఇంకొక 2 మినిట్స్ వదిలేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా వాటర్ ఎలా వచ్చినాయో బయటకి.
ఈ పచ్చి వాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం ఉంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సాల్ట్ తగినంత, సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఇది కర్రీ కొంచెమే అవుతుంది కదా, చూసి వేసుకోండి సాల్ట్. దీంట్లో తక్కువ పడుతుంది, ఎక్కువ పట్టదు. మనం సాల్ట్ వేశాక ఇంకా ఉన్న వాటర్ కూడా వచ్చేస్తాయన్నమాట. చూడండి ఈ రకంగా వాటర్ ఇంకా చాలా వచ్చాయి. ఈ వాటర్ ఎగిరిపోయే వరకు ఉంచితే చాలు. జస్ట్ హైలో పెట్టేయండి ఫ్రెండ్స్, ఓన్లీ 2 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. దగ్గరికి అయిపోయింది కర్రీ, చూసారు కదా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా కర్రీస్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.